हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल वैष्णवी। अंदर एला वीडियो वे मोन सरस्वतीदेवी रोजू अदे मूल नक्षत्र रोजू सरस्वतीदेवी अवतार कदमी आ रोजु इंट्लो जरिगिन पूज अयिते ई वीडियो अन्नमाट चूसारु कदा। मा पिल्ललिद्दरिकी चेत कुंकुम पूज अयिते चेस्तुन्नाम अन्नमाट। सरस्वतीदेवी कदंडी आ अम्मवारी अनुग्रहं एप्पुडू पिल्ललकी उंडाली అని చెప్పేసి మేమైతే ప్రతిరోజు అమ్మ కానీ తమ్ముడు కానీ నేను కానీ చేస్తామన్నమాట। ఈసారి అయితే సరస్వతి దేవతారం కాబట్టి ఇంకా పిల్లలిద్దరి చేత అయితే చేయించాము। మా యేసు పాప కూడా చేస్తుంది అక్షింతలతో। ఇంకా ఒక విషయం అంటే నేను ఎప్పుడైనా సరే పూజలు గుడికి అనేటప్పటికి ట్రెడిషనల్ గానే అంటే పిల్లలకు వచ్చేసి లంగా జాకెట్లు గౌను నేనైతే సారీ కంపల్సరీ అన్నమాట। ఇప్పుడు మేము హౌస్ షిఫ్ట్ అవుతున్నామండి, సో అందుకని సగం బట్టలు ఇక్కడ సగం బట్టలు అక్కడ ఉన్నాయి। పిల్లలకు అక్కడికి వెళ్ళిన తర్వాత పట్లంగాలు వేసుకోండమ్మా అని చెప్పాను కానీ వీళ్ళు మర్చిపోయారంట। ప్లీజ్ ఎవరైనా సరే అంటే తప్పుగా అయితే అనుకోకండి, మీరు కూడా సాధ్యమైనంత వరకు గుడికి వెళ్ళేటప్పుడైనా పూజలప్పుడైనా సరే మనమైతే మన సంప్రదాయాన్ని పాటించాలి। సో నేను ఆ విషయం చెప్పడానికి ఇదంతా అయితే చెప్పానన్నమాట। చాలా మంది చూస్తాం కదండి, నేను ఒకరిని ఉద్దేశించని కాదు, మన సంస్కృతి సంప్రదాయాల్ని మనమే కాపాడుకోవాలి। విడిగా ఎలా ఉన్నా పర్లేదు, గుడికి పూజలు అన్నప్పుడు మాత్రం కొంచెం ట్రెడిషనల్గా ఉంటే మంచిదని నా అభిప్రాయం। ఇందులో నేను ఎవరిని ఏంటంటే వ్యతిరేకించి మాట్లాడడం అనేది కాదన్నమాట। ఇంక ఇక్కడ కుంకుమ పూజ అయిపోయిన తర్వాత పిల్లల చేత అమ్మవారి మంత్రం ఓం శ్రీ మాత్రే నమః అని ఇద్దరు పిల్లల చేత అయితే రాయిస్తున్నామన్నమాట। మా ఇంటి అది పెద్ద పండగ వచ్చేసి దసరా నవరాత్రులు అండి। ఆ అమ్మకి ఎంత చేసినా తక్కువే, దసరా అంటేనే మాకు ఇంకా నెల రోజుల ముందు నుంచి అయితే అంతా ప్రిపేర్ అవుతూ ఉంటామన్నమాట। బూజులు దొలబడడం, నీళ్ళు క్లీన్ చేసుకోవడం, ఆ 9 రోజులకు కావాల్సినవన్నీ అంటే కొంచెం డ్రెస్ వచ్చేసరికి అదే శారీస్ అయినా 9 రోజులకి ఏం వేసుకోవాలి అంటే మనం ఆడవాళ్ళం మనకి నెల నెల ఇది ఉంటుంది కదండి, ఆ టైంలో వేసుకున్నవి కాకుండా వేరే ఏవైనా వేసుకోవచ్చు అన్నమాట। కొత్తవే కావాలి, కొత్తవే వేసుకోవాలి అలా ఏం లేదు। ఆ 5 రోజుల్లో వేసుకోకుండా ఉన్న బట్టలు ఉంటాయి కదండి, అవి ఏవైనా వేసుకోవచ్చు అన్నమాట। మా చిన్నపిల్లలు అప్పుడైతే నవరాత్రులు వచ్చేసి గుళ్ళోనో లేదంటే చాలా అతి తక్కువ మందే చేసేవాళ్ళు అన్నమాట। మేము అప్పుడు చిన్నప్పుడు మా అమ్మమ్మ తాతయ్య పూజ చేయగానే ప్రసాదం తీసుకొని ఇంటింటికి వెళ్ళి ఇస్తూ ఉండేవాళ్ళం అన్నమాట। చిన్నప్పుడు ఎప్పుడైనా కానీ మంచిగానే ఉంటాయండి, అప్పుడు చాలా తక్కువ మంది చేసేవాళ్ళు, ఇప్పుడైతే అమ్మవారి నవరాత్రిలో అందరూ చేస్తున్నారు। చాలా అంటే చాలా సంతోషం అండి। ఇక్కడ చూసారా దీపాల వెలుగులో అమ్మవారు ఎలా ఉందో, కింద చిన్ని శివలింగం। ఇంకొక విషయం అండి, మా ఇంట్లో గత 2 సంవత్సరాలుగా మా పెద్ద తమ్ముడు వచ్చేసి శ్యామలా నవరాత్రులు అలాగే వారాహి నవరాత్రులు, ఇక్కడ చూసారు కదా ఇటువైపు రైట్ సైడ్ ఆవిడ వచ్చే ఆవిడేనండి శ్యామలాదేవి, ఇటువైపు కాలభైరవుడు అన్నమాట। ఆ అమ్మవారి శ్యామలాదేవికి అటువైపు వారాహిదేవి కూడా ఉందన్నమాట। మా తమ్ముడు ఒక 2 సంవత్సరాల నుంచి ఆ ఇద్దరికీ కూడా నవరాత్రులు అయితే చేస్తున్నాడండి, సో అప్పుడు పూజించిన ఫొటోస్ అన్నమాట। ఇంకా ఆ రోజు పిల్లలకి పెద్దవాళ్ళకి, పిల్లలకేమో పెన్సిళ్ళు పెట్టాము, పెద్దవాళ్ళేమో పెన్నులు పెట్టుకున్నారనమాట। ఉదయం వచ్చేసి పాయసం చేసాము పరమాన్నం, ఇంక ఇది వచ్చేసి నైట్ అన్నమాట। లైట్ లేకుండా దీపాల వెలుగుల్లో దేవుణ్ణి చూస్తుంటే మనసుకి ఎంతో ఆహ్లాదకరంగా ప్రశాంతంగా అనిపిస్తుందండి। ఇంకా ఇక్కడ మహా నైవేద్యం అన్నమాట, అమ్మ అని పిలిచినా పలికే తల్లండి, బొమ్మలగన్నా మా ముగ్గురమ్మల మూల కుటుంబ భజవాడ కనక దుర్గమ్మకి మా ఇంట జరిగిన పూజ అయితే ఇదే అన్నమాట। ఆ అమ్మని మనం ఎంత మనస్ఫూర్తిగా ఆరాధిస్తామో పిలవంగానే పలికే తల్లండి। మాకైతే మాత్రం అమ్మ అనగానే ఏది అంతే అనుకుంటాము, అదే కంపల్సరీ అన్నమాట, మన వెన్నంటే ఉండి చల్లగా కాపాడుతుందన్నమాట। ఇక ఇదైతే సరస్వతీదేవి అవతారం రోజు జరిగిన మా ఇంటి పూజ అన్నమాట। ప్లీజ్ ఈ వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్, మన ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి।
చిన్నపిల్లలందరికీ ఆ సరస్వతీదేవి ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటూ పెద్దవాళ్ళందరికీ కూడా ఆ దుర్గమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. హారతి వెలుగులో దీపాల వెలుగులో చూడడానికి అమ్మవారు ఎంత అందంగా ఉంది, చూడడానికి మనకి ఆనందంగా ఉంది, ఆమె అందంగా ఉంది మనకి ఆనందాన్ని కూడా ఇస్తుందన్నమాట. మా చిన్నప్పటి నుంచి కనుక ఇలాగ వీడియో తీయడం ఉండడం అయితే చాలా అంటే చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేసేదాన్ని ఫ్రెండ్స్. ఇంతకుముందు కూడా వీడియోస్ అప్లోడ్ చేశానండి, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.